మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం ఆషాఢ శుక్ల తదియ, ఎంతో పవిత్రమైన రోజు. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు. అందుకే ఆషాఢ శుక్ల తదియ రోజు శుక్రుణ్ణి ప్రసన్నం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఈరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు కుంకుమ పువ్వు కొంచెం యాలకుల పొడి కలుపుకొని స్నానం చేస్తే అది శుక్రుడికి ప్రియమైన స్నానం అవుతుంది. ఇలా స్నానం చేయటం వలన శుక్రబలం పెరుగుతుంది, ధనం కలిసి వస్తుంది. అలాగే శుక్రుడికి బొబ్బర్లు ప్రియమైనవి కాబట్టి ఈరోజు 1.5 అంటే 1.25 కేజీ బొబ్బర్లను తెలుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇక ఈ విశేషమైన రోజున వంటగదిలోని నీళ్ల బిందెలు ఇది ఒక్కటి వేస్తే చాలు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. 24 గంటల్లో మీ జాతకం మారిపోతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. అందరి ఇళ్లల్లో నీళ్ల బిందెలు ఉంటాయి. నీళ్ల బిందెలో నీళ్లు పోసుకొని అందరూ తాగుతూ ఉంటారు. ఎందుకంటే మనిషి తిండి లేకపోయినా బ్రతకగలడు, కానీ నీళ్లు లేకపోతే మాత్రం ఒక్కరోజు కూడా బ్రతకలేడు. మంచి నీళ్లను స్టోర్ చేసుకునే బిందె కూడా మన జీవితాన్ని మార్చగలదు. మంచి నీళ్ల బిందెను మనం ఎప్పుడూ పవిత్రంగా చూసుకోవాలి. మంచి నీళ్ల బిందె అంటే లక్ష్మీదేవి స్వరూపమే. మంచి నీళ్ల బిందెను ఎప్పుడూ కూడా కాళ్లతో తన్నకూడదు. ఇక నీళ్ల బిందెలో ఆషాఢ శుద్ధ తదియ రోజు ఈ ఒక్క వస్తువుని వేస్తే మీ జాతకం 24 గంటల్లో మారుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి రేపు ఆషాఢ శుక్ల తదియ రోజు నీటి బిందెలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు సూరసేనుడు అనే రాజును మార్చిన ఋషి కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అనగనగా ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యానికి ఒక రాజు ఉండేవాడు. అతని పేరు సూరసేనుడు. సూరసేనుడికి చాలా పెద్ద కోట ఉండేది. ఆ కోట నిండా బంగారం ఉండేది. రాజు ప్రజలను హింసించి వాళ్ళ దగ్గర నుండి కప్పాలు వసూలు చేసేవాడు, అంటే పన్నులు వసూలు చేసేవాడు. పన్నులు కట్టేందుకు సరిపడా పంటలు వాళ్లకు పండాయా లేదా అని చూసేవాడు కాదు. ఈ ప్రపంచంలో తనకంటే గొప్పవాడు లేడు అని అనుకునేవాడతను. సహజంగానే అట్లాంటి రాజులకు యుద్ధం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఒకసారి పొరుగుదేశం మీద యుద్ధం చేయాలని ప్రకటించాడు సూరసేనుడు. ఆ దేశం వాళ్ళు ఇతన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. కానీ చివరికి ఇతనే గెలిచాడు. దాంతో సూరసేనుడి అహంకారానికి పట్టపగ్గాలు లేకుండా అయింది. అతను చేయించిన ఆ యుద్ధంలో అనేక మంది సైనికులు మరణించారు. వారి కుటుంబాలన్నీ కూడా వీధిన పడ్డాయి. అయినా యుద్ధోన్మాదంలో మునిగిన సూరసేనుడికి సైనికులు తనవారు అనే ఆలోచనే లేదు. తను గెలవాలి అనే పట్టుదల వల్ల ప్రజలు సైనికులు అందరూ పరాయి వాళ్లే అయ్యారు. ఒక రోజున అతను ఎప్పటి మాదిరే గుర్రం ఎక్కి అడవికి బయలుదేరిపోయాడు వేటాడేందుకు. అసలైతే రాజులు ప్రజల సమస్యలను వినాలి, వాటిని పరిష్కరించాలి. ఇప్పుడు క్రూర మృగాల సమస్యలేమీ లేవు. అయినా సూరసేనుడు తీరు అంతే. అడవిలో అతనికి జింకలు కుందేళ్లు మాత్రం ఎదురయ్యాయి. అవన్నీ తనని చూసి బెదిరి పరుగు పెడుతూ ఉంటే అతని చేతులు దురద పెట్టాయి. చివరికి ఓ కుందేలును చంపేందుకు బాణాన్ని ఎక్కుపెట్టాడు. అంతలో అతనికి కళ్ళు తిరిగినట్లు అయ్యింది. ఎవరో ఋషి వచ్చాడు. ఎక్కడునుండో మరి, కుందేలును చంపవద్దు అన్నాడు. ఇది నా రాజ్యం, ఇక్కడ నేను నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నువ్వెవరు నన్ను ఆపడానికి అన్నాడు రాజు ఆవేశంగా. ఆ మాటలు విని ఋషి నవ్వాడు. ఆలోచించు, నీ రాజ్యంలో ప్రజలంతా నిజానికి నీ పిల్లలే. ఇక్కడి జంతువులన్నీ నిన్నే నమ్ముకుని జీవిస్తాయి. ప్రజల్ని వేధించటం, జంతువుల్ని చంపటం అదేం గొప్ప అన్నాడు ఋషి. అయినా సూరసేనుడు మనసు మారలేదు. పక్కకు జరుగు, లేకపోతే బాణం నీకే తగులుతుంది అన్నాడు. ఇదిగో నా మాట వినకపోతే నీకు పుట్టబోయే పిల్లలు పందుల వలె పుడతారు అన్నాడు ఋషి. సూరసేనుడు గట్టిగా నవ్వేసి చూద్దాం అంటూ కుందేలును చంపేశాడు. అతను రాజధానికి తిరిగి వెళ్ళేసరికి రాణికి కవల పిల్లలు పుట్టారు అని వార్త వచ్చింది. వెంటనే రాజు ఉత్సాహంగా ప్రసూతి గృహం వైపుకు వెళ్ళాడు రాణిని పలకరించేందుకు.
తన పిల్లల్ని చూసేందుకు తీరా చూస్తే ఆ పిల్లలిద్దరూ కూడా రెండు చిట్టి చిట్టి పంది పిల్లల్లాగా ఉన్నారు. సూరసేనుడికి మతి పోయింది. గిర్రున వెనక్కి తిరిగి తన స్థలానికి వెళ్ళిపోయాడు. అయినా అతని మనసు మనసులా లేదు. తన పిల్లలు అలా ఉండేందుకు వీల్లేదు. పంది పిల్లల్లాగే ఎందుకు అవుతారు అని మళ్ళీ ఒక్కసారి ప్రసూతి గృహానికి వెళ్ళి చూసుకున్నాడు. నిజమే, రెండు చిట్టి చిట్టి పంది పిల్లలు కుదరదు, అవి అట్లా ఉంటే వీల్లేదు అని అతని మనసు అరిచింది. ఆవేశం వచ్చింది. చర్రున కత్తి తీశాడు. పంది పిల్లల్ని రెండింటిని చేత్తో పట్టి ఎత్తాడు చంపేద్దామని. కానీ వాటి ముఖాల్లో అతనికి తనే కనిపించాడు. వాటి కళ్ళల్లో తన రాణి కనిపించింది. సూరసేనుడి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. కత్తి అతని చేతిలో నుంచి జారిపడింది. తెలివి వచ్చేసరికి సూరసేనుడు ఇంకా అడవిలోనే ఉన్నాడు. రాజ్యానికి పోనే లేదు. ఇంకా అతని కళ్ళు ఎదురుగానే కుందేళ్ళు చెంగు చెంగున ఎగురుతున్నాయి. జింకలు గుంపులు గుంపులుగా పోతున్నాయి నిర్భయంగా. అతని చేతిలోనూ ధనుర్బాణాలు కింద పడి ఉన్నాయి. చిత్రంగా ఇప్పుడు ఆ జంతువులన్నిటిలోనూ తన ప్రతిబింబం కనిపిస్తోంది అతనికి. వాటిని వేటాడాలనే ఆలోచనే లేదు అతనిలో. ఇక వీడియోలోకి వస్తే, ఆషాఢ శుక్ల తదియ అనేది చాలా శక్తివంతమైన తిథి. ఈరోజు మీరు మీ ఇంట్లో ఉన్న ఏదైనా ఒక వెండి వస్తువును తీసుకోండి. అంటే అసలు వాడని వెండి ఉంగరాన్ని కానీ, వెండి గిన్నెను కానీ, ఇలా ఏదో ఒక వాటిని వెండి వస్తువుని తీసుకొని ఆ వస్తువును నీటితో కడగండి. తర్వాత ఆ వెండి వస్తువును పూజగదిలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి దీపారాధన చేయండి. దీప ధూప నైవేద్యాలను ఆ వెండి వస్తువుకు చూపించండి. 5 నిమిషాల తర్వాత ఆ వెండి వస్తువును పూజగదిలో నుండి తీసి వంటగదిలో ఉండే బిందె నీళ్ళల్లో వేసేయండి. కేవలం బిందెలో నీళ్లు పోసుకుని తాగేవాళ్ళు మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలి. అలా వెండి వస్తువు వేయటం వలన ఆ నీటికి మీ కోరికలను తీర్చే శక్తి వస్తుంది. ఈ వెండి వస్తువు వేసిన నీటిని త్రాగటం వలన మీ ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది. చేసే పనుల్లో విజయాలు సాధిస్తారు. ధనలాభం కలుగుతుంది. 24 గంటల్లో మీరు ఏదో ఒక అద్భుతమైన మార్పునైతే మాత్రం చూస్తారు. బిందెలో వేసిన వెండి వస్తువును 24 గంటలు ఉంచి ఆ తర్వాత తీసేసి దాచుకోవచ్చు. కాబట్టి మీరు కూడా రేపు ఆషాఢ శుద్ధ తదియ రోజు నీళ్ల బిందెలో ఈ వస్తువు వేసి ఆ నీటిని త్రాగండి. శుభాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.